పేరు రంగారెడ్డి సార్. సార్ ఏం చేస్తున్నారు? ఆర్టీసీ రిటైర్మెంట్ సార్. ఎలా ఉంది సార్? ప్రాంతం బాగుంది కానీ ట్రాఫిక్ సరిగ్గా అక్కడ రాణిమారాని కాడ అక్కడ పోలీసులను పెట్టలే, చాలా ఇబ్బంది ఉంది సార్. అక్కడ చాలా ఇబ్బంది పడి మన కింద పడి చాలా దెబ్బలు తగిలి చాలా మాకు నైటు అక్కడ మాది మెడికల్ హాస్పిటల్ ఉంది సార్, దొంగలు రోడ్డు మడి మావి బయర్ పోయి అని నాకు తిప్పలు పెడతాను సార్ వాళ్ళు. అది సార్ పరిస్థితి అన్నీ బాగానే సార్. రోడ్లు రోడ్లు రోడ్డు బాగానే, డ్రైనేజ్ బాగానే చేస్తున్నారు సార్, బాగానే చేస్తున్నారు రోడ్లు అయితే బాగానే ఉన్నాయి. అది సార్ ఈ నాలుగేళ్ళ అభివృద్ధి అయిందంటారా? బాగానే ఉంది సార్, బాగానే అన్నీ బాగానే ఉన్నాయి సార్, అన్నీ బాగానే ఉన్నాయి. ప్రభుత్వం కొన్ని పింఛన్లు అన్నీ బాగానే ఇస్తున్నారు, రేషన్ కార్డు బాగానే ఇస్తున్నారు. ప్రభుత్వం కొన్ని పథకాలు పెట్టింది కదా కొంతమందికి, ఎలా ఉన్నాయి సార్? పథకాలు అయితే మా భార్యకు 45 ఏళ్ళది మా భార్యకు 45 ఏళ్ళది వచ్చింది సార్, వచ్చేసింది 2 ఏళ్ళది సార్. మా పిల్లలకు వచ్చేసింది, అన్నీ బాగానే ఉన్నాయి సార్, బాగానే ఉన్నాయి సార్. ఇప్పుడు ఇంటింటికి వచ్చి కూడా స్టోర్ బియ్యం వేస్తున్నారు కదా? బాగానే ఉంది సార్, బాగానే వేస్తున్నారు. ఇంటికాడికి వచ్చి ఒకవేళ లేని వాళ్ళు ఉంటే మంచానం అని కూడా వేపించుకొని పడికి కొడుతూ వేపించుకొని పోతున్నాం సార్. అంటే నాణ్యమైన బియ్యం ఇస్తానని ఉంచాను సార్, మంచివే ఎప్పటికన్నా మంచివే సార్, మంచివే. అధికారంలోకి వచ్చిన తర్వాత 10 సంవత్సరం జాబ్ క్యాలెండర్ పెట్టాను, నోటిఫికేషన్ ఇచ్చాను అన్నాడు. ఈ 4 ఏళ్ళలో కొత్తగా జాబ్ ఏమైనా ఇచ్చినాయి కదా సార్? మచ్చి ఇచ్చినాడు కదా సార్? అదే ఇప్పుడు మాకు సచివాలయం ఇచ్చినాడు, బయట కూడా ఇచ్చినాడు, పోలీసులు ఇచ్చినా మొన్న ఎస్పీల గందు సార్, మొన్న జిల్లా అయినాక ఇచ్చినాడు కదా సార్. కొత్తగా అంటే కొత్తగా నోటిఫికేషన్లు కొత్తవి ఏమో సార్, పోయిన సార్ ఇచ్చినాడు 3 ఏళ్ళ క్రితం, ఇప్పుడు కొత్తవి ఏమో తెలుసు సార్. గతంలో పెళ్లి కానుకలు అలాంటివి ఉండే, అలాంటివి ఏమైనా పెళ్లి కానుకలు ఏమో సార్ తెలుసు సార్, నాకు అది గమనించాను. నేను ఆర్టీసీ రిటైర్ అయినాక బయటకు పోను సార్, పెద్దగా బయటకు పోను నేను. అదే సార్, అంటే కేవలం పథకాలు ఇచ్చుకుంటే పోతే కాదు కదా, 10 మందికి కూడా ఉపాధి కావాలా, ఉపాధి కనిపించాలని ఇంకా మనం ఏం చేయలేము సార్. ఆయన చేయాలి, ఆయన చేయాలి సార్, అది చేయాలి. వికేంద్రీకరణ కింద 3 రాజధానులు అంటున్నాడు, మంచిదేనా? ఏమో సార్, అది కూడా ఏం పెద్దగా తెలియదు సార్, నాకు నేనేం పట్టించుకోను సార్. పట్టించుకోను సార్. అధికారంలోకి వచ్చిన తర్వాత విడతల వరకు మద్య నిషేధం చేస్తానని చేస్తానన్నారు సార్? రేపు చేస్తాను, అదే రేపు 4 గంటలు పూర్తి నాకు చేస్తానంటున్నాడు. అంటున్నాడు 2024లో మళ్ళీ ఎలక్షన్ జరుగుతాయి కదా, అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే సార్? ఈయనే హెచ్ఎంఎల్ సార్, ఈయనే వచ్చే పిల్లలకు అమ్మ ఒడి ఇదెల్లా బంకు వాళ్లకు మంగళూరులకు ఇలా కదా మొత్తం వేస్తాడు సార్, చాలా బీద పరిస్థితి ఆటో వాళ్లకు ఈయన వచ్చే మేలు సార్. ఓకే రైట్. నమస్తే, మీ పేరేంటి? ప్రభాకర్. ఏం చేస్తుంటారు? వ్యవసాయం సార్. ఎట్లుంది ఇప్పుడు వ్యవసాయం చూసుకుంటే? బాగానే ఉంది సార్, రేట్లు లేవు, ఇప్పుడు కొనాలంటే కష్టంగా ఉంది. ఇప్పుడు చూసుకుంటే మీకు ఎరువు రేట్లు ఎట్లున్నాయి అంటారు? ఎరువు రేట్లు 1200, 1700 ఉన్నాయి సార్. అది అంటే గతంలో ఎట్లుండే, ఇప్పుడు ఎట్లుంది అంటారు? రేట్లు పెరిగినాయి కదా కొద్దిగా, వ్యవసాయం అడికాడికైంది, ఇప్పుడు చేయాలంటే కష్టమే. ఇప్పుడు చూసుకుంటే మనకి ప్రభుత్వము రైతులకు ఎట్లా ఆదుకుంటుంది అంటారు? ప్రభుత్వం ఆదుకుంటుంది, ఆదుకోవడం అని లేదు. ఇప్పుడు పరిస్థితులలో ఆయన ఇరకటంలోనే కదా మామూలు. కొన్ని సంక్షేమ పథకాలు పెట్టారు కదా, ఎట్లున్నాయంటారు? బాగున్నాయి అవి, ఇంకా పర్వాలేదు, అందరికి అప్పుతున్నాయి. అంటే రైతు భరోసా కానీ పంట బీమా కానీ మీకు వస్తున్నాయా? వచ్చాయి సార్, అవి వచ్చాయి. అమ్మ ఒడి వచ్చింది, రైతు భరోసా వచ్చింది, మామూలుగా ఈయన ఇచ్చలే సార్. మన చూసుకుంటే గతంలో చంద్రబాబు పాలన చూసినారు, ఇప్పుడు ఈయన పాలన చూసినారు 4 ఏళ్ళలో, ఎట్లుంది అంటారు తేడా? అప్పుడు చంద్రబాబు నాయుడు అంటే బాగా లైన్లో తెచ్చున్నాడు, ఈయన ఇవెల్లా పథకాలను పెట్టి ఇక్కడంలో పడినాడు అంతే. గతంలో చూసుకుంటే కొద్దిగా సబ్సిడీ ద్వారా మీకు పనిముట్లు కానీ ఏదైనా కానీ వచ్చేటివి, ఇప్పుడు ఏమైనా వస్తున్నాయి అంట? సబ్సిడీ అందు లేవు ఇప్పుడు, ఏం ట్రాక్టర్కి సబ్సిడీ తీసుకున్నాం కానీ వేరేది ఏసీ వాళ్ళకి తీసుకున్నారు కానీ వాళ్ళకు వల్లే ఏసీ సబ్సిడీ లేవు డైరెక్ట్. అప్పుడు చంద్రబాబు నాయుడు టైంలో పడుతున్నాయి సబ్సిడీ అట్టా సార్. ఇప్పుడు చూసుకుంటే ఈ 4 ఏళ్ళలో అభివృద్ధి ఎట్లుంది అంటారు? 4 ఏళ్ళలో ఇప్పుడు ఏం బాగానే ఉంది, తర్వాత ఎట్లా జరుగుతుందో తెలియదు. ఇప్పుడు చూసుకుంటే అన్న, ఈ నెక్స్ట్ వచ్చేసి 2024లో ఎలక్షన్స్ వస్తున్నాయి, మరి ఈ జగన్ వస్తున్నాడు, పవన్ వస్తున్నాడు, చంద్రబాబు ముగ్గురు పోటీ చేస్తున్నారు, మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఎవరు కోరుకుంటారు? ఎవరు ఈ వైఎస్ఆర్ అని అంటున్నారు సార్, మళ్ళీ ఈయన పథకాలు పెట్టినాడు కదా, పథకాలు ఒకటే కాదు కదా మనకి అభివృద్ధి కూడా కావాలి కదా. అభివృద్ధి అంటే చంద్రబాబు నాయుడుకు బాగానే చేసినాడు, ఈయన ఊక తీర్చాడు కానీ సమస్యలు ఎక్కువ ఉన్నాయి, వీళ్ళ పథకాలు పెట్టి ఇరకటంలో అన్నాడు. మన ఇల్లేచినాక ఏం తెలంగాణ సపరేట్ అయినప్పుడు మనకు ఆదాయం ఏం లేకపోయాయి కదా. ఇప్పుడు చూస్తే ఈయన 3 రాజధానులు అంటున్నాడు, చంద్రబాబు చూస్తే 1 రాజధాని అంటున్నాడు, మళ్ళీ మీ అభిప్రాయం ఏంటి? అంటే ఒకటిండేదే మేలు సార్, 3 సార్లు అంటే ఏడాది సరిగ్గా జరగవు, 1 సార్లు అయితే ఖర్చులు తగ్గుతాయి.
చూస్తే జగన్ అన్న 175కి 175 అంటున్నారు, మళ్ళీ వస్తాయంటారా? 170 అంటే 175 రావు సార్, అడికి రావచ్చు, అవతలగా ఉంటారు కదా సార్, రావచ్చు. మళ్ళీ అభివృద్ధి కావాలంటే ఎవరు వస్తే బాగుంటుంది? అభివృద్ధి కావాలంటే టీడీపీ వచ్చినే మేలు, కానీ వైఎస్ఆర్ ఈ పథకాలు ఇచ్చినాడు కాబట్టి మళ్ళీ ఇదే సునాదవుతుందని తెలుసు సార్. మంది సార్, ఓకే, థ్యాంక్ యూ.